దిగ్విజయోస్తు విజయోస్తు శతవత్సరాంతం దిగ్విజయమంతుంది స్వర్ణ పతాకం క్షమయేవ జయతే సద్గుణోపేతం చందన్న కీర్తికి శుభమస్తు నిత్యం. ఇక్కడ గాని రాజధాని కడితే విజయవాడ, గుంటూరు ఈ రెండు సిటీల మధ్యలో ఉండే గ్రామాలన్నీ కలిసిపోతే ఒక ఆదర్శమైన రాజధాని, ప్రపంచంలోనే గుర్తింపు వచ్చేడుగా, తెలుగువాడు కారులు లేపుకొని తిరిగేడుగా చేయాలనేది నా సంకల్పం. రాజధాని కట్టింది నా కోసరం కాదు, హైదరాబాద్ లో ఐటీ కంపెనీలు పెట్టించాను. మా ఇంట్లో వాళ్ళు పనిచేస్తున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆరు లక్షల మందికి ఫీజు ఇవ్వలేదు. పోస్ట్ గ్రాడ్యుయేట్ పిల్లల్ని ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకి ఫీజులు ఇవ్వకుండా, ఫీజు రీఎంబర్స్మెంట్ లేకుండా నష్టపోయే పరిస్థితికి వచ్చా. కదిలించే పరిస్థితిలో ఈ ముఖ్యమంత్రి ఉంటాడా అని అడుగుతున్నా. అందుకనే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, జూన్ 4వ తారీఖున సగర్వంగా ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన రోజున అమరావతి రాజధాని అని మీరు పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకునే, వేడుకలు జరుపుకునే రోజు సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. సిద్ధమైతే గట్టిగా చేపట్లు కొట్టండి. సుఫలం మా తెలుగు దేశం, సుజలం సుఫలం మన తెలుగు.